हाय अंडी नमस्ते वेलकम टू तेजस किचन चपाती लोकी रोटी लोकी काकरकाय करी चूपिस्तानंडी चाला वेरैटी गा उंटुंदी चाला बागुंटुंदी चेदुगा उंटदु तप्पकुंडा ओकसारी ट्राई चेयंडी। फस्ट वाटर लो उप्पेसि पेट्टुकुंदामु। కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఆ చేదంతా పోతుంది। కలిపేసి కాకరకాయలు కడిగి పెట్టేసుకోండి। ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తాను మీకు। చెక్కు తీయకండి, నీటిగా కడిగేసేసుకొని చెక్కు తీయకుండగా ఆ విధంగా రౌండ్ గా కట్ చేసుకోండి। మళ్ళీ పతలాగా లేకుండా మందం లేకుండా మీడియం లో కట్ చేసుకోండి। ఆ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి। నేను ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి, 250 గ్రామ్స్ క్వాంటిటీ ఏం లేదండి, మన ఇష్టం ఎంతైనా ఎన్నితేనే తీసుకోవచ్చు। మన మెంబర్స్ ని బట్టి కర్రీ ఎక్కువ చేసుకోవచ్చు। అన్నీ కట్ చేసుకుందాము। కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఆ విధంగానే పెట్టేస్తాము। పెన్న పెట్టేసుకొని నూగులు వేయించుకుందాము। లో ఫ్లేమ్ లో పెట్టుకొని నూగులు వేయించుకోండి, బాగా వేగుతాయి। ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను, 3 మెంబర్స్ కి చేస్తున్నా కాబట్టి కొద్దిగా తీసుకున్నాను। మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకోండి ఒక కొద్దిగా ఇంకా ఎక్కువ తీసుకోండి। నూగులు ఒక స్పూన్ పప్పులు తీసుకున్నాను। ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేసుకుందామండి। ఎండు కొబ్బరి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది, ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి బాగుంటుంది। వేగినాయి, స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసి పెట్టేసుకోండి। కాకరకాయల ముక్కలు తీసేద్దామండి ఉప్పు నీళ్ళలో నుంచి, పిండి తీసేసుకుందాం। ఆ విధంగా పిండి తీయడం వల్ల చేదుడ పోతుంది ఆ నీళ్ళలో। మనకు నూనెల వేయించినప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకోదండి, లేకుంటే నీళ్ళు నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది నీళ్ళు ఉండడం వల్ల। ఆ విధంగా అన్ని తీసేసుకుందాం పీసెస్ అన్ని। కాకరకాయలు కట్ చేసేటప్పుడు పురుగులు ఉంటాయండి, చూసి వేసుకోండి। ఆ విధంగా పురుగులు ఉంటే తీసేసేసుకోండి। స్టవ్ మీద నూనె పెట్టేసుకుందామండి, నూనె వేడైంది, కాకరకాయ ముక్కలన్నీ వేయించేసుకుందాము। మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకోండి, స్టవ్ త్వరగా వేగుతాయి, లోలో పెట్టుకుంటే కొద్దిగా నిదానంగా వేగుతాయి। మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించేసుకోండి। ఆ విధంగా వచ్చినప్పుడు తీసేసేయండి, ఎక్కువగా నల్లగా చేయకండి, లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి। మిగతా కూడా వేయివి తీసేసి మిగతా కూడా వేయించేసుకుందాము। చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి, రైస్ లో కూడా బాగుంటుంది, రోటీలోకి అయితే సూపర్ గా ఉంటుంది। తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। అన్ని తీసేసుకుందాము, కొద్దిగా నూనె వంచేసుకుందామండి, అంత నూనె అవసరం లేదు కదా మనకు కర్రీకి। ఒక 3 టీ స్పూన్లు వేసాను సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు నూనె। జీలకర్ర పచ్చిమిర్చి చీల్చి ఒక 2 వేసుకోండి।
ఒట్టి మిరపకాయ కొద్ది ఒకటి వేసాను, చిల్చే కట్ చేసేసి. ఆవాలు వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాము ఒక కప్పు. సన్నగా తరుక్కోండి, త్వరగా వేగుతాయి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. టమోటా పీసెస్ వేసుకుందామండి. ఒకటి పెద్దది టమోటా కట్ చేసి పెట్టుకున్నాను నేను. చింతపండు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టి పెట్టుకుని ఉండాలండి. ఒక నిమ్మకాయ సైజులో నానబెట్టాను నేను. టమోటా కూడా మగ్గింది. చింతపండు పులుసు వేసుకుందాము. టమోటాలు వేసింటాం కాబట్టి కొద్దిగా చూసి నానబెట్టుకోవాలండి. అది పుల్లగా ఉంటుంది కదా టమోటాలు. కలిపేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాము గ్రేవీ కోసమని. ఎక్కువగా కావాలంటే గ్రేవీ కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. సరిపోతుంది అనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి వాటరు, మెంబర్స్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము. కొద్దిగా పసుపు వేస్తాను. తగినంత కారం వేసుకుందామండి. నేను 2 స్పూన్లు వేస్తున్నాను. స్పైసీగా ఉంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి. తగినంత ఉప్పు వేసి కలిపేద్దాము. బెల్లం వేసుకుందామండి కొద్దిగా. ఆప్షనల్ అండి, కొంతమంది బెల్లం తినారు కాబట్టి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకున్నా వేసుకోకుండా చాలా బాగుంటుంది. మనం కాకరకాయ ఏది చేసినా కూడా మనం కొద్దిగా బెల్లం వాడతాం కాబట్టి వేసుకుంటే బాగుంటుందండి. పొడి వేసి పెట్టుకున్నాం కదా నూగుల పొడి, అది వేసేద్దాము. వేసి కలిపేసుకుందాము, చిక్కబడుతుంది. ఆ విధంగా చిక్కపడుతుందండి. ఇప్పుడు కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం పీసెస్. కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసుకుందాం, ఆఫ్ చేసేద్దాం స్టవ్. వేడైందండి టమోటా కాకరకాయ కర్రీ, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.